గండిపోచమ్మ తల్లికి సంప్రోక్షణ కార్యక్రమం. దేవీపట్నం మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ తల్లికి అధికారులు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేద పండితులు పూజలు సంప్రోక్షణ చేశారు. 3 నెలలుగా గోదావరి వరదల్లో ఉండిపోయి ఇటీవల అమ్మవారి ఆలయం బయటపడింది. 3 నెలలుగా భక్తులకు దర్శనాలు లేవు. గోదావరి వరద తగ్గడంతో ఆలయాన్ని పూర్తిగా శుభ్రం చేసి అమ్మవారికి సంప్రోక్షణ చేసినట్లు ఆలయ ఈవో లక్ష్మీకుమార్ చెప్పారు. గోదావరి నుండి 108 బిందెలతో నీటిని తీసుకొచ్చి అమ్మవారికి శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు కొంతమంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక నుండి ప్రతిరోజు అమ్మవారి దర్శనాలు ఉంటాయని ఆలయ అధికారులు చెప్పారు. అయిపోయినా నీళ్ళు.